वेलकम टू एएनएन न्यूज। आर्यवैश्य वधूवरुल विवाह परिचय वेदिक कार्यक्रममును కొత్తపేటలోని बाबू जगज्जीवन राम भवन లో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా, టూరిజం డెవలప్‌మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆర్యవైశ్య వధూవరుల కుల బాంధవులు పాల్గొన్నారు। వధూవరులను వేదికపైకి ఆహ్వానించి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆర్యవైశ్య వధూవరుల వివాహ వేదిక నిర్వాహకులు ప్రభాకర్ గౌరీ శెట్టి మాట్లాడుతూ, ఈ పరిచయ వేదిక ద్వారా వధూవరులను ఒకే వేదిక వద్దకు చేర్చి పరస్పర సంబంధాలు పరిచయాలు ఏర్పర్చుకునే వీలుగా ఉంటుందనే భావనతో ఈ వేదికను ఏర్పాటు చేశామని వారు తెలిపారు। పేద మధ్య తరగతి ప్రజలకు సేవలు అందించడానికి వారు ఎల్లప్పుడూ సేవలు అందించడానికి ముందుంటామని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు। ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు। వైశ్య వధూవరులందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒకరి గురించి ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని తొందరగా పెళ్లిలు కుదరడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది। ఈ సందర్భంగా మాకు చాలా విజయం, చాలా సంతోషంగా ఉంది। మేము ఎక్స్‌పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వచ్చింది। భగవంతుని దయ వల్ల పెళ్లి కూడా బాగా కుదరాలని మేము కోరుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి మన బుగ్గరప్ప దయానంద్ గారు ఎమ్మెల్సీ గారు వచ్చారు, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గారు వచ్చారు, మన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు వచ్చారు, కక్కిరాల రమేష్ అట్లాంటి పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చారు। దీనికి ఇమ్మడి రమేష్ గారు మన తన బహుమతులను అందజేసిన జరిగింది। ఈ సందర్భంగా మా వైశ్య మిత్రులందరికీ ఒకటే విన్నపము, వైశ్యులందరూ ఒకలే ఇది జాబే కావాలి, ఇండస్ట్రియలిస్ట్ కావాలని అనుకోకుండా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి సంబంధం ఎన్నుకొని విజయవంతంగా వారి పిల్లలను సుఖంగా సాగేటట్టు చేసుకోవాలని కోరుతున్నాను। ఇప్పుడు స్థాపించారు ఆర్యవైశ్య 2002 ఇప్పటివరకు 700 పెళ్లి చేశాను నేను। ఛార్జెస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఆఫీస్లో ఉంటుంది, ఇక్కడ నామినల్ ఫీజు తీసుకోవడం జరిగింది। నామినల్ ఫీజు తీసుకున్న వాళ్ళకి భోజనాలు, లక్కీ డిప్స్ అంటే ఎంకరేజ్మెంట్ కొరకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది। ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేము, ఫ్రీగానే చేస్తున్నాం। వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇక్కడికి వచ్చిన దాతలు అనౌన్స్ చేశారు, ఒకవేళ ఈ సందర్భంగా కుదిరినట్లయితే ఒక 50,000 వర్త్ వాళ్ళు ఫ్రీ ఇస్తారని చెప్పి ఇక్కడ ఇమ్మడి రమేష్ గారు అనౌన్స్మెంట్ చేశారు। ఆర్యవైశ్యులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి, మాకు రాజకీయంగా ఎదగాలి, మా రాజకీయ నాయకులు అందరూ కలిసి మాకు కార్పొరేషన్ తీసుకురావాలి। మా ఆర్యవైశ్యుల బీదోళ్ళు చాలామంది ఉన్నారు, అది బయటపడరు, మా ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా దానంలో ముందుంటారు అన్నమాట, వాళ్ళు ఉపాసం అని ఉంటారు కానీ మాకు లేదు అనే విషయం బయటపడరు, అదే మాకు తిన్న తలనొప్పి। ఇప్పుడు అందరూ కూడా మన కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అందరూ కూడా మమ్మలను గుర్తించి మాకు ఒక వైశ్య కార్పొరేషన్ కల్పించినట్లయితే మేము అందరికీ రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం। థ్యాంక్ యూ। ప్రముఖ ఆర్వీ ట్రావెల్స్ అండ్ టూర్స్ సంస్థ ప్రయాణికులు సరికొత్త ట్రావెల్స్ ప్యాకేజీ అందుబాటులో తీసుకుని వచ్చింది। ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లఘుదర్శన సులభంగా చేసుకునే విధంగా సంస్థ ఏర్పాటు చేసినట్టు ఆర్వీ ట్రావెల్స్ అండ్ టూర్స్ ఎండీ రమణ తెలిపారు। కుకట్పల్లిలోని సంస్థ కార్యాలయంలో తిరుమల యాత్రకి సంబంధించి బ్రోచర్స్ని నటుడు తనికెళ్ల భరణి, గాయని గీతా మాధురితో కలిసి విడుదల చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆంధ్రప్రదేశ్ పర్యటన అభివృద్ధి సంస్థ మరియు ఆర్వీ ట్రావెల్స్ అండ్ టూర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ప్రతి ఒక్కరికి ఇది అవసరం అని 3,350 రూపాయలకు ఏసీ బస్సు సౌకర్యంతో, 9,999 విమాన సదుపాయంతో దేవదేవుని దర్శన భాగ్యం కలగజేయటం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు। రేపటి నుండే భక్తులకు అందుబాటులోకి వస్తుందని నిర్వాహకులు తెలిపారు। గోవింద గోవింద, ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ సహకారంతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు ఏపీటీడీసీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తిరుమల శ్రీ బాలాజీ దర్శన యాత్ర, దీన్ని మనము శ్రీవారి దర్శన యాత్ర పేరుతో ఇవాళ జంట నగర వాసులకు అందరికీ కూడా అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్న
ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో వేరెవరికి లేని వేరెవరికి సాధ్యం కానటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రని ప్రతి సామాన్యునికి కూడా పరిచయం చేయాలన్నటువంటి సంకల్పంతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు ఏపీడీడీసి ఇరువురు కలిసి సంయుక్త ఏర్పాటు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి యాత్ర తిరుమల యాత్ర కేవలం 3,350 రూపాయలకి జంట నగరాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచైనా సరే తిరుపతి తీసుకువెళ్లి బస్సు ప్రయాణం ద్వారా అక్కడ దేవదేవుని యొక్క దర్శనం చేయించి మళ్ళీ హైదరాబాద్ డ్రాప్ చేసే విధంగా ఇందులో 300 రూపాయలు శీఘ్ర దర్శనం మరియు అల్పాహారం మధ్యాహ్న భోజన సదుపాయాలతో కలిపి ప్యాకేజీని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ ప్యాకేజీ కూడా డిజైన్ చేశాం. ఒక్క రోజు వ్యవధిలోనే ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 8 గంటల లోపు తిరుపతి వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని ఆ భగవంతుని యొక్క కృపకు ప్రాతులవుతూ ప్రసాద తీర్థకర్మ కార్యక్రమాలు తీసుకుని వస్తూ ఇండిగో, స్పైజెట్, ట్రూజెట్ ఎయిర్లైన్స్ ద్వారా వీరి యొక్క సహకారంతో ప్రత్యేకంగా ఫ్లైట్ ప్యాకేజ్ మనము డిజైన్ చేసి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తునికి, ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి, ప్రతి ప్రయాణికునికి ఇది ఒక అద్భుతమైనటువంటి సదావకాశం. ఈ అవకాశాన్ని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఇంకా 10 మందికి తెలియజేసి ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని యొక్క దర్శనానికి మీ వంతు చేయుత కల్పించవలసిందిగా మనఃపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. 20 ఏళ్ల క్రితం ఒక సదాశయంతో ప్రారంభించబడ్డ వ్యాపారం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. జనరల్గా వ్యాపారం దృక్పథం ఎప్పుడు ఉంటుందంటే లాభాపేక్షతో ఎవరైనా వ్యాపారం చేస్తారు. ఆ లాభంతో పాటు ధర్మాపేక్ష కూడా ఉన్న ఒక వ్యక్తిత్వం రమణది. దానికి కారణం ఏంటంటే ఎవరు మనం ఎప్పుడైనా కాశీకి వెళ్తుంటాం, ఏడాదికోసారో 5 ఏళ్ళకోసారో, నేను జీవితంలో ఒకే ఒకసారి 40 ఏళ్ళప్పుడు వెళ్ళా, అంతవరకు వెళ్ళలే. అలాంటిది ప్రతి నెల పౌర్ణమికి కాశీకి వెళ్తున్నాడంటే అతనికి ఆ ఆరాధన, భక్తి భావం, అంచేత వ్యాపారంలో కాస్త ధర్మం. అందువల్లే అంచెలంచెలుగా ఇవాళ 20 ఏళ్లలో ఇవాళ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి కొన్ని లక్షల మంది భక్తుల్ని వివిధ ప్రాంతాలకు పంపించాం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా. ఇవాళ మేము ఓపెన్ చేసిన బ్రోషర్ గోల్డ్ కలర్, అంటే బంగారు అవకాశ స్వర్ణావకాశం ఏమిటంటే ఇంతవరకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తిరుమలకి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే తీసుకెళ్ళడం, ప్రత్యేకంగా ప్రైవేట్ వాళ్ళు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళకి టీటీడీ వాళ్ళు తీసుకెళ్ళేవారు. టీటీడీ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ. ఇతని పేరు రమణ, ఆయన వెంకట రమణ, రమణ టు రమణ అనమాట. అచేత అలాగా పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు వాళ్ళ ఇక్కడ జంట నగరాల్లో ఉన్న శ్రీవారి భక్తుల్ని చాలా ఫ్లైట్లోను బస్సుల్లోను, బస్సులో అయితే 40 మంది కదా, బస్సులో 40 మంది పొద్దున్న బయలుదేరి అక్కడికి వెళ్ళి సర్వ సదుపాయాలతో, అంటే వెళ్ళగానే వాళ్ళకు ఒక రూము, ఫ్రెష్ అప్ అవ్వడానికి టిఫిను, దర్శనము, భోజనము, ఆ తర్వాత అమ్మవారు అందరు దర్శనం, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఇది ఫెసిలిటీ. దీని ఖరీదు 3,350 రూపాయలు మాత్రమే. ఇకపోతే ఫ్లైట్లో వెళ్ళే దలుచుకున్న భక్తులకి 9,999 రూపాయలు, ఆ 1 రూపాయి మీ భక్తితోటి కుండీలో వేసేయచ్చు. అలాగే 10,000 రూపాయలతోటి ఒక టూరు వెళ్ళడం, పొద్దున్న వెళ్ళి సాయంత్రం తిరిగి, ఇలాంటి ఫెసిలిటీ నిజంగా ఇది అపూర్వమైన అవకాశం ఈ భక్తులకి, జంట నగరాల్లో ఉన్న భక్తులకి. నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్తుంటే నేను నన్ను వీళ్ళు, నేను ఉజ్జయిని ఫస్ట్ టైం వీళ్ళ పరిచయం అంటే ఉజ్జయినికి నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. అసలు ఇక మన ఊరికే డబ్బు కట్టేసిన తర్వాత ఇంకా మనం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మన ఊళ్ళో పెట్టి చూసుకున్నారు. అందుకు ముందుగా ఈ సంస్థకి కృతజ్ఞతలు చెప్తూ ఇలాంటి సదవకాశాన్ని మీరు తప్పకుండా వాడుకొని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలా సులువుగా అటు పొద్దునంటే సాయంత్రం వచ్చేలాగా ఫ్లైట్లో అయినా బస్సులో అయినా. ఈ బహుశా ఫస్ట్ ట్రిప్లో మేమే పెడతామేమో కూడా మా దంపతులు, అలాగే నెక్స్ట్ మా గాయని సోదరి గీతామాధురి. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తూ శుభం భూయ, ఓం నమో వెంకటేశ సార్కి థ్యాంక్ యూ సో మచ్. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అండ్
ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ బ్రోచర్ లాంచ్లో నిజంగా చాలా సదావకాశం అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్కి పెళ్ళి పెళ్ళి వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు. తిరుపతి దర్శనం చేసుకుందాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరో పరిచయమైన వాళ్ళ నంబర్ ఏదో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డబ్బులు కట్టి మోసపోయి అక్కడికి వెళ్ళి తిరుపతిలో కూర్చుని తిరుమల దర్శనం అవ్వక ఉన్న డబ్బులు పోయి ఫైనల్లీ నాకు ఫోన్ చేశారు. సో నాకు కూడా అంటే ఈ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఇలాంటివి జరిగినప్పుడల్లా నాకు చాలాసార్లు అనిపించేది ఇలాంటి ప్యాకేజీలు ఏమైనా ఉంటే బాగుండు, డబ్బులు కడితే చక్కగా ఆ స్వామివారిని ఆశీర్వదించి ఆయన అనుగ్రహిస్తే మనకు దర్శనం దొరికే అవకాశం ఉంటే చక్కగా ఎవరైనా తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తే బాగుండు. ఎందుకంటే మనం ప్రయాణం చూసుకోవాలి, అక్కడికి వెళ్ళి టికెట్లు చూసుకోవాలి, ఇవన్నీ ఒక్కొక్కసారి మనకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిజంగా సహకారంతో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా మంచిది. అండ్ 3,350 రూపాయలు అండ్ అలాగే 9,999 రూపాయలు అండ్ అలాగే ఒక నైట్ స్టే కూడా ఉంది కదండి వేరే ప్యాకేజ్లో. సో ఇలాంటి ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేయడం అండ్ సహకారంతో నిజంగా చాలామందికి చాలా హెల్ప్. అండ్ ఫ్రమ్ ట్విన్ సిటీస్ అంటే జంట నగరాల నుంచి ఎక్కడికి మన చాలా ప్రదేశాలకి వారి ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు తిరుమలకి కూడా ఒక ప్యాకేజ్ రావడం నిజంగా సంతోషం పడాల్సిన విషయం. అండ్ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే దేవుడిని దర్శించుకునే అవకాశం చాలా రేర్గా లభిస్తూ ఉంటుంది. మనకు అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో వర్షంలో సైతం కరెంటు ఉద్యోగుల కష్టాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలకు పాక్షికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో విద్యుత్ ఉద్యోగులు వృత్తిలో భాగంగా వర్షంలో ప్రాణాలు పణంగా పెట్టి తడిసిన కరెంటు స్తంభాలను ఎక్కి విద్యుత్ వైర్లను పునరుద్ధరణ చేసి విద్యుత్ను అందించిన కొమ్ముల వంచ సబ్స్టేషన్లో ఉద్యోగి లైన్మెన్ జౌటోతు మంగీలాల్, అతని సిబ్బంది గగులోతు శ్రీను, నకరకంటి గణేష్కు అభినందనలు తెలిపిన జైపురం గ్రామస్తులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆత్మీయ సన్మానం ముల్లక్కల రవికుమార్కు ఎర్ర జాన్సన్ అధ్యక్షతన ఆలేరు జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలేరు వైఎస్ఎన్ గార్డెన్లో లైఫ్ ఇన్ టుడే మరియు అస్తిత్వం అవార్డు గ్రహీత జర్నలిస్టు ముల్లక్కల రవికుమార్కి సన్మాన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట సీఐ నర్సయ్య, ఆలేరు ఎస్ఐ ఇద్రీస్ అలీ, ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య, అఖిలపక్ష నాయకులు, ఆలేరు జర్నలిస్టు కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లల ద్వారా ఆ పిల్లలకు చేరుకు సేవ చేసినట్టే మన పత్రికా రంగమే మన అందరూ ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకోటి విషయం చెప్పదలుచుకున్నా, మాకు ఒక విద్యాస్థల సంస్థ ఉంది, బంజారా ఎడ్యుకేషన్ సంస్థ. మేము ఒక 13 సంవత్సరాలు 2009లో స్టార్ట్ చేసినాం. 13 సంవత్సరాలు 30 లక్షల రూపాయలు మేము ఆర్ఫాన్ రోడ్ తెలంగాణ మొత్తం 10 జిల్లాల్లో అంటే ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్లో 30 లక్షల రూపాయలు మేము ఆర్ఫాన్ స్టూడెంట్స్ మేము పేద పిల్లలకు మేము డొనేట్ చేయడం జరిగింది.
अटे तेलंगाणा वाले का बॉम्बे ईआईटी कावच्छ खड़गपुर ईआईटी कावच्छ मौलाना अब्दुल कलाम यूनिवर्सिटी स्टूडेंट्स कावच्छ चार मंद पिल वालू एटे मन को अशोक केज गार मन को आलय प्रोग्रम पेटू वालू विविध प्राप्त वो वाल चूसी कन्नी पे अरे इंत मत प्रोग्रम अटे माँ स्कालशिप विद्य संस्थ पिल को चेर कावानी इंत गोपानी मीडिया मित्रे वात कारणमानी विद्य संस्थ का एफएसएस पार्टी एसएससी बैच वाले अनेक रकल सपोर्टी संस्थ मुस्को कीलक वह धन्यवाद सभा अध्यक्ष अन्ना जॉन्सन अन्ना गारी अलागे सन्मान ग्रहित लाइव इन डे अतिस्तव अवार्ड ग्रहित अन्ना प्रवण गारी मुख्य धन्यवाद अलागे मा आलय निजर्ग इंचार्ज बीर्ला ऐलन गारी मन अंदर की मार्गदर्शक सार बंडिराजु शंकर गारी किरणगारी श्रीनिवासन गारी अलागे आलय एसई गार एमडी इद्रीस अली गारी कांग्रेस पार्टी नायक गतम रेंडु सार्लु एमएलए इप्पुडु डिप्यूटीसी फोर लीडर सार नागेश गारी अलागे सीआई नरसय्य गारी अंदर की मा दृष्टि मुख्य दृष्टि मात्रम दीनि वेनुक खच्चितंगा जॉन्सन अन्ना गारी कृषि चला उन्ना खचिता मेम दी बाध्यू दी रावाना की कमकंटे गत संवरमी करोना कष्टकाल तिगे चूसी एनो सारू नैने एनकना बाध इंत कष्ट एनो केस इबंध पड़ता ले टाइम मन चेयकते मल्ल एट विषया बैठक रावर बैठक एट्लाजी एनो सदर्भाल थर्मास चाय पेको बड़को नीलू नील क्या बाटल्स थर्मास एनो सारूड रोड कड़ते चाय दापचा करोना कष्टकाल तिगे अना मुख्य ने धन्यवाद चुप्तना ఎందుకంటే ఈ రోజులలో పోతే నాకేంది కష్టపడితే నాకేంది నాకేంది లాభం అనే చూసుకునే ఈ రోజులలో మీరు ఇంత కష్టపడినందుకు ఆ రోజే మేము అనుకున్నాం కష్టపడుతురు ఖచ్చితంగా దీని ఫలితం మీకు ఖచ్చితంగా ఉంటుందన్నా అని చెప్పి ఆ మధ్యన నేషనల్ ఛానల్స్ కూడా ఏబీపీ గాని ఆస్తా గాని నేషనల్ ఛానల్స్ కూడా దగ్గర దగ్గర ఇప్పుడు అన్న వాళ్ళ దగ్గర 8 9 లోగోస్ ఉన్నాయి అంటే కేవలం పని చేయకుంటే ఏదో పిలిచి ఇయ్యరు వాళ్ళ కష్టాన్ని చూస్తేనే మిగతా ఛానల్స్ వాళ్ళు కూడా గుర్తింపిస్తారు కాబట్టి ఆ కష్టానికి ఫలితం తగ్గిందన్న చాలా సంతోషం అలాగే అన్న శ్రీనన్న గారు సార్ బండిరాజుల శంకర్ గారు మామ మోహన్ మామ గారు మీలాంటి వాళ్ళు సీనియర్లు మేధావులు అన్ని విషయాలు తెలుసుకుంటూ మీ వెనుక నడిచి మీ చెప్పిన మాటలు గాని అన్ని నేర్పించినందుకే ఈ రోజు ఈ ఫలితమన్న ఇది కేవలం వాళ్ళకే కాకుండా మిగతా ఉన్న విలేకరుల సోదరుల ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని మీరు కూడా వీళ్ళ దారిలో నడిచి ఖచ్చితంగా ఎందుకంటే అస్తిత్వాత్మకం ఇంతకుముందే శ్రీనన్న గారు చెప్పారు 2 ఇయర్స్ ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా మన ఆలయరికే ఆ కలిసి కట్టుకున్న రామలక్ష్మణులకి రావడం కూడా చాలా సంతోషం అన్న అలాగే ఎందుకంటే ఇది చూసి రే మేము కూడా కష్టపడితే మాకు గుర్తింపు వస్తుందని చెప్పి అందరు విలేకరులు కూడా ఇంకా ఇంకో విషయం కూడా రాజకీయంగా పార్టీ విషయంలో ఒక విషయం వచ్చింది కాబట్టి అన్న మేమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి విలేకర సోదరులకు మా అన్నలాగా గౌరవిస్తాం ఎందుకంటే వాళ్ళు కష్టపడుతారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఒకవేళ మాత్రం జరిగినా కూడా దాన్ని క్షమించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అలాంటిది ఏదో జరగకుండా కాంగ్రెస్ పార్టీ తరపున చూస్తాం అలాగే ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున ఆలేరులో ఉన్న విలేకరులందరికీ గవర్నమెంట్ తరపున డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ అందరికీ ఖచ్చితంగా ఇయ్యాలే దానికి మీరు నిబంధన ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు ఇప్పించే వరకు ఎనక ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ముల్లక్కల 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 రవికుమార్ అనే విలేకరి ఆలేరు వాస్తవ్యులు ఆలేరు ఆనుగత్యం వారికి సన్మాన కార్యక్రమం చేపట్టడానికి ఈ
कार्यक्रम एर्पट अद्यक्ष वह मैं अन्न जानसन गार इक मुख्य अतिथि मरी वेद सीआई नरसय्य गार बिर्ला गार अन्नी पार्टी अध्यक्ष कार्यदर्शक मुंटी विलेकर् सोदर 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 की पेर पेर नमस्कार आलेर आने मुत्याल मरी मन रमण गारूडरव विलेकर् अंटे प्रेस अंटे प्रिंट एलक्ट्रॉनिक मीडिया मरी एंत स्ट्रांग पनचे अंदर तेस विषय एंकंटे एडना मंचना प्रभुत् प्रजल का असंधान उसे प्रजलना मरी प्रेस विलेकर् मन वाल की एंत मन चपना तक मरी गतमगर शीलन को अवारड़ी मरी झासन अवारड़ी अंदर भाग में इन रवण मोन करोना विजृंभी सदर्भ कार्मिक मुनपल कार्मिक मुनपल कार्मिक संचिका प्रचार चयन जी दाखी वालमटे केटीआर गारु वारी सालरी पड़ा जी अभी वीर के दिखे सदर्भ में एंकंटे ने अंदर पेदल सदेश अच्छी मैं क्रोत बहुत काबीम प्रेस अने प्रभुत् प्रजक प्रपंच विषय एप्कूमे प्रेस दाखी अगुण प्रती प्रयत्न मैं प्रभुत् मुंह वारी अवार्डक मरकसारी वाल शुभाकांक्ष धन्यवाद आलेर बिड आईन चाला सतोष गर्व सदर्भ में मरी ना अवकाश पेदल पेर पे धन्यवाद अदे स्फूर्ति अदे सीन झासन मुंह विलेकर् अंदर स्फूर्ति रेप राबे वाल पनचे को संगारेड्डी जिल्ला रायकोडु मंडलं रायकोडु वानरुनि अंत्यक्रियलु निर्वहिंचिन नाग्वर ग्राम सर्पंच कलावति पांडु मरियु ग्राम प्रजलु मंडल परिधिलोनि नाग्वर ग्रामंलो अनारोग्यंतो वानरुडु मरणिंचटं जरिगिंदि अयिते ग्राम सर्पंच कलावति पांडु मात्लाडुतु कोंडमुच्चु अनारोग्यंतो चनिपोवटं एंतगानो बाधाकरमनि वानरुडु अंटे साक्षात्तु आंजनेय स्वामितो समानमनि तेलिपारु वर्षंलोने वानरुनिकि अंत्यक्रियलु निर्वहिंचटं जरिगिंदनि तेलिपारु ई ओक्क कार्यक्रमंलो उप सर्पंच वार्डु सभ्युलु ग्राम प्रजलु तदितरुलु पाल्गोन्नारु अरे इधर आ रे ये मालूम नहीं है।
దినాలు ఎప్పుడు చెప్పాలి? నా కొడుకు పోతే